నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. కట్టిన తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, ఉళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నలభై 2 సంవత్సరాల పార్టీ, మీరందరూ ఆ మహానుభావుడు పెట్టిన ముహూర్తం, మన నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం, ఆయన పెట్టిన ముహూర్త బలము ఏమో కానీ మీ అందరూ ఈ పార్టీని భుజస్కంధాల మీద పెట్టి మోశారు. పార్టీలో ఉండటం మా అందరి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి, రామారావు గారు తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో 9 నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది. అటువంటి పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది, అయినా కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు. మనం చూస్తే 1984లోనే ఒక సంక్షోభం, ఆ తర్వాత 2009 అధికారంలో లేము, 2004 అధికారంలో లేము, అయినా కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ 2014లో అధికారంలో తీసుకొచ్చారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి, ఆ వర్గాలు మోసపోయినతో పాటు మన పార్టీ ఓడిపోయింది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం. ఈ 2019 సంవత్సరం నుంచి జరగని దారుణాలు లేవు, కుట్రలు లేవు. మన పార్టీని ఇంటికి పంపిద్దామని ఎంతోమంది ఆలోచించారు, కానీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ముందుండి పోరాడి ఎటువంటి కేసులు ఎదుర్కొని ఎటువంటి భయం లేకుండా పార్టీని వాళ్ళ విజయ తీరాన్ని నిలబెట్టారంటే అది అందరూ మీ అందరి కృషే. తప్పకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
2004-2014 మధ్య ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానివ్వండి, అనేక సవాళ్ళని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కానీ గత 5 సంవత్సరాల కాలంగా ఒక సైకో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఎంతో మంది తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు, పోరాడారు. ఇవాళ ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ నిలబడింది అంటే కార్యకర్తల యొక్క త్యాగాలు, కార్యకర్తల యొక్క తెగువ పోరాట పటిమ వల్లే ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఈ సైకో పాలనని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎదుర్కోగలిగాం. ఇవాళ యుద్ధం చివరి దశకు చేరుకుంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మనం గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి తెగువ మనం ప్రదర్శించామో ఆ రకంగానే గట్టిగా నిలబడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం కూర్చోబెట్టుకోవాల్సినటువంటి అవసరం పార్టీ కోసం కాదు, ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఈ రోజున ఆ రకమైనటువంటి పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి. ఇంకా 45 రోజుల్లో ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావోత్సవం రోజున మళ్ళీ ఒక్కసారి మనందరం కూడా ఒక చోట సమావేశమై ఒక సైన్యంలాగా ఈ రోజున అన్నగారి సాక్షిగా ఒక ప్రతినభూని మళ్ళీ పార్టీ విజయం కోసం పోరాడాల్సినటువంటి సందర్భం. ఆ రకంగా మీరందరూ కూడా ఒక ప్రతినభూని ఇవాళ జిల్లాలో నెట్టన్ రఘురాం గారు, మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేసిరేని చిన్ని గారు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా మరి అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి మన అందరి వారందరి విజయం కోసం మనందరం కూడా పనిచేయాలి, ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఒక అర్ధ శతాబ్దంలోని చివరి దశాబ్దంలో మనం అందరం ఉన్నాం. ఇప్పటికే ఎన్నో విజయాల్ని తెలుగుదేశం పార్టీ సాధించింది. పేద బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈనాటికి కూడా పనిచేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి ఆదర్శాలకు నిబద్ధమై పనిచేస్తా ముందుకు వస్తా ఉందో అదే ధైర్యంతో ఈ రోజున కూడా ఇలాంటి సైకోల్ని ఎదుర్కొని మరి పూర్తిగా వాళ్ళని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో అలాంటి వ్యక్తులు ఉండటానికి వీల్లేదు అనేటటువంటి ఆ ఉద్దేశంతో మరొక్కసారి మనందరం కూడా కంకణబద్ధులమై ప్రమాణం చేసి ముందుకు వెళదాం.